నా పేరు కూతాడి రాములు. తెలంగాణ ఎరుకల సంఘం కుర్రు రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నా. మరి ఈరోజు ప్రెస్ మీట్ ఉందనగానే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియో ఫ్రెండ్ మీడియో వాళ్ళకందరికీ కూడా నమస్కరించి చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయాలే. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు చేసిన తప్పును రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పులు మోసేటోళ్ళకి ఇచ్చిర్రు అన్న ఒక నినాదం పైన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా కుల తరపు నుండి మేము చెప్పేది ఒకటే, మేము సేవలు చేసేవాళ్ళమే కానీ చెప్పులు మోసేటోళ్ళం కామని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఆనాటి దేవతల కాలం నుండి ఈరోజు మానవుల కాలం దాకా ఎన్నో సేవలు చేసినటువంటి కులం ఏదన్నా ఉంది అంటే ఎరకల కులం అని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఆనాడు ఏడుకొండల వెంకటేశ్వరుని కళ్యాణం చేయడానికి ఎరకలొల్లు అవసరం పడ్డది, ఎరకలొల్లు ఆ సమస్యను తీర్వడం జరిగింది. మరి ఆనాడు నుండి ఈనాటి వరకు మరి సామాజిక వర్గాలకు, ధనికులకు, భూస్వాములకు గంపలు గుళ్ళలు అల్లించి ఆ రోజు ఏ వసతులు లేనప్పుడు కూడా మేము సాయపడ్డామంటారంటే అది ఎరకల కులం అని చెప్పేసి సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజు డాక్టర్లు మరి ఎంతోమంది నిపుణులు ఈరోజు కలిగారు, కానీ ఆ రోజు ఆ డాక్టర్లు నిపుణులు లేని కాలంలో కాన్పులు చేసి బిడ్డని తల్లిని బిడ్డని రక్షించినటువంటి ఘనత ఎరకలోళ్ళకు ఉందని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి పంట భూములకు ఎరువులు అందించి, పంది ఎరువులు అందించి పంట భూములు కూడా ఒక 40 బస్తలు పండే పంటని 50 బస్తలు పండేటట్టుగా ఎరువేసి పండించినటువంటి మా ఎరువును అందించినటువంటి కులం ఏదన్నా ఉందంట అంటే అది ఎరకల కులం అని చెప్పేసి ఈ సభాముఖంగా మనవి చేయడం జరుగుతూ ఉంది. మరి అలాగే అటువంటి వాళ్ళని మరి ఇప్పటి నుండి కాదు అప్పటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా తెలిసి ఉంటుంది. మరి ఆ రోజులలో ఎరకలోని ఇంటికి వచ్చేదాకా పెండ తీసే అధికారం లేకుంటుండే. పెండ కంపల్లిచ్చింది మేము, అంబడి కంపల్లిచ్చింది మేము. మన ధాన్యం పండించినాక గుమ్ములలో పోసుకొని దాచుకోవడానికి గుమ్ములు అందించింది మేము. పెరట్లో అప్పట్లో ఏమీ లేకుండా ఇవ్వాలంటే మంచి పహారి గోడలు కట్టుకుంటున్నారు. అప్పట్లో మేము ఎరకలలో తడక అల్లిస్తేనే కానీ పేరెట్ అన్నది ఉంటుండే. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటా, ఎన్నో సేవలు చేసుకుంటా, మరి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పదవులకు ఆశించకుండా బతికిన కులం ఏదన్నా ఉందంటే అది ఎరకల కులం అని చెప్పేసి మీ సమక్షంలో చెప్పడం జరుగుతూ ఉంది. మరి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఒక్క పదవికి కూడా ఆశించుకోకుండా మరి ఈరోజు లేక లోకయ్య పుడితే లోకాయకరణ లొట్టబోయింది అన్నట్టుగా మరి మాకు ఒక అవకాశం వస్తే అవకాశాన్ని మేము సంతోషపరచుకుంటున్న రోజుల్లో 2 నెలలు ఆపుకొని 2 నెలల తర్వాత అది రిజెక్ట్ చేయడం అన్నది మరి తమిళసాయి గారు మరి గవర్నర్ గారు చేసినటువంటి ఈ పనికి మరి ఈరోజు మేము ఎవరిని కూడా విమర్శించకుండా కోర్టును అనుసరించి కోర్టు ద్వారా మాకు ఏదైతే న్యాయం జరుగుతుందని చెప్పేసి కోర్టును అనుసరించాం. కోర్టు ద్వారా వచ్చినందుకు మరి దాని తర్వాత కూడా ఇవాళ కోర్టు ఆదేశాలు ఏమిచ్చింది, కోర్టు తీర్మానం కోర్టులో ఉన్నంతసేపు మీరు ఓపిక పట్టండి, కోర్టు అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా చేసుకోండి అన్న నినాదం కూడా మన ఇచ్చిన తర్వాత కూడా మరి ఈరోజు మరి వాళ్ళకి ఇవ్వడం, మన తర్వాత కూడా మరి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి వర్యులు మరి అన్ని కులాలను కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే, కమ్మరి కుమ్మరి వడ్రంగి మంగళ సాకల అన్ని కులాలను అనుసరించి అన్ని కులాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి అన్ని కులాలతో పాటు మా కులాన్ని కూడా ఒక
ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు లేవు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇస్తే వాళ్ళ కులం కూడా బాగుపడుతుంది అన్న భావనతోటి మాకు లేక మాకు ఒక ఎమ్మెల్సీ పదవి కూడా దక్కకుండా చేసినటువంటి కార్యక్రమాలు మనందరికీ తెలిసిన విషయమే. ఎన్నో ఆందోళన కార్యక్రమాలు కూడా వచ్చాయి. మరి అటువంటప్పుడు కూడా మేము ఎవరిని విమర్శించడే, మరి ఎవరి చెప్పులు మొయ్యలే. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి చెప్పులు మోసిన వాళ్ళకే ఇచ్చిర్రు అనడం అన్నది అది మరి ఒక సందేశం అన్నది చాలా తప్పు. మరి ఆ రోజు మరి ఎరకలొల్లని కీచపరచడం ఇంకా పెద్ద తప్పు అని చెప్పేసి ఈ సభాముఖంగా మనవి చేస్తూ, మరి ఇటువంటి వాక్యాలు అన్నవి మరి ఎవరైనా కానీ ఇట్లా వాక్యాలు వాడొద్దు. వాడితే కులమంతా మరి పై కులమంతా ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే మరి రాష్ట్ర ముఖ్యమంత్రే కాదు ఎవరినైనా కానీ మరి చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి మరి మనవి చేస్తూ, మరి దీన్ని మేము మా జాతి తరపు నుండి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. జై ఎరకల.